ஆனந்தம் சந்தோஷமே நீதோ நானு பந்தம் மாதுரியமே நீதோ நா ஜீவிதம் சந்தோஷமே நீதோ நானு பந்தம் மாதுரியமே நாயே சையா கிருப சூப்புச்சுன்னாவு வாத்சல்ய பூர்ணுடவை நாயே சையா நடிப்பின்சுச்சுன்னாவு ஸ்தூர்த்தி பிரதாதவை கிரீஸ்து நந்த பிரியலார మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు మీకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీమతి గోగుమల శశికళ గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పిహెచ్ఎన్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆవిడ నా భార్య. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆవిడ దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన వ్యక్తి. అంతేకాక వాళ్ళ తాతగారు శ్రీ గోగుమల్ల లోతు గారు ఒంగోలు బాప్టిస్టు సంఘానికి ఎంతో పెద్ద సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబం నుంచి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆమె తన వరకే కాదు 10 మందికి వాక్యాన్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని మీ జీవితాలకు అన్వయించుకొని మీరు దేవుళ్ళు ఎదుగుతారని దేవుని రాజ్యానికి వారసులు అవుతారని ఆశిస్తున్నాము. ఇప్పుడు శశికళ గారు మీకు ప్రసంగాన్ని అందిస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ 2024 సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని కృపలో మనం దాచబడి ఎంతగానో మనం కాపాడి ఆయన రెక్కల చాట్ల ఆయన మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, మృత్యుంజయుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినంలో మా ప్రభువా అయా నీ వాక్యాన్ని చెప్పుచుండగా మీరు నాతో ఉండండి అయా. నీ శక్తితో బలముతో ఆత్మతో నింపు నాయన. అయా నీ సిలువు చాట్ల నన్ను మరుగు చేసుకో తండ్రి, నీకు స్తోత్రాలు. మీరే నాతో మాట్లాడుతండ్రి, నీకే స్తోత్రాలు స్తోత్రాలు. అయా నీవు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను తండ్రి. మీరే నన్ను బలపరచండి అయ్యా, సహాయం చేయండి నాయన. అయా తండ్రి మీరే నాతో ఉండి నీ కృపలతో దీవెనతో నింపి నాయన మీరే నాతో మాట్లాడి సహాయం చేయవల్లని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నా నా గొప్ప పరమ తండ్రి, ఆమేన్. మరి దినాన్ని వాక్యాన్ని మనం చూసుకుందాం. మహిమ గురించి మనము చూసుకుందాం. బైబిల్లో మహిమ, దేవుని మహిమ ఎలా ఉంటుంది, దేవుని మహిమని మనం ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం వాక్యంలో. మరి చూడండి, లూకాసు వార్త 2:9 మనం చూసుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు మరి పొలములో ఉండి వాళ్ళ మందను కాచుకుంటుండగా ప్రభు దూత రాత్రి వేళ వచ్చి వాళ్ళ కనబడి, మరి ప్రభు దూత ఎప్పుడైతే వచ్చిందో ఆ సైన్య సమూహముతో ఆ యొక్క రాత్రి కాలమున దేవుని దూత వాళ్ళ గొర్రెల కాపరుల మధ్యలోకి వచ్చినప్పుడు ఆ యొక్క మహిమ, ఆ వెలుతురు, ఆ శక్తి మహిమ వాళ్ళను కమ్ముకుంది. అయితే ఆ వెలుతురు, ఆ మహిమ కమ్ముకున్నప్పుడు ఆ గొర్రెల కాపర్లందరూ భయపడ్డారు. ఏంటి ఈ మహిమ, ఎవరు ఇది అని చెప్పేసి గొర్రెల కాపర్లు చాలా భయపడ్డారు. ఆ మహిమ వాళ్ళ దగ్గరికి వచ్చింది, ప్రకాశించింది మహిమ. వాళ్ళ చుట్టూ కూడా ప్రకాశించింది మహిమ. మిక్కిలి భయపడ్డారు వాళ్ళు, మిక్కిలి ఎక్కువ భయపడ్డారు. అసలు ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు చాలా భయం. ఈ మహిమ వెలుగు మనం కూడా పొందుకోవాలంటే, ఆయన మహిమను మనం పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి నూతనపరచబడాలి. నూతనపరచబడి ఒక నూతన వ్యక్తిగా మనం మార్చబడాలి. అప్పుడు ఆయన మహిమను మనము పొందుకునే వాళ్ళంగా ఉంటాం. ఆయన మహిమతో మనము నింపబడే వాళ్ళంగా ఉంటాం.
ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని మనం అనుసరించి నడుచుకునే వాళ్ళంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలేంది, ఆయన కట్టడలేంది, ఆయన్ని మరి ఎలాగ మనం ఆరాధించాలి, ఆయన్ని మనం ఎలాగ పూజించాలి, ఆయన్ని ఎలాగ ప్రార్థించాలి అంటే మన హృదయాన్ని ఆయనకి అర్పించుకోవాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. హృదయము చాలా మోసకరమైంది. ఆ హృదయము ఆయనకి అర్పించుకొని సంపూర్తిగా ఆయనలో ఉన్నట్లయితే ఆయన మహిమ మనలోకి వచ్చింది. ఆయన మహిమతో మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి అతిక్రమములను మనం విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం సెలవిచ్చిన రీతిగా మన యొక్క అతిక్రమాలను మనం విడిచిపెట్టే వాళ్ళంగా ఉండాలి. యెషయా గ్రంథము 61 చూసుకుందాము. చూడండి, వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములో 60వ అధ్యాయంలో మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం చూసుకుందాం. చూడండి, 60వ అధ్యాయము 1 మనము తెలుసుకుందాం. చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అంటున్నాడు. చూసావా, యెషయా గ్రంథములో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూసావా, యెషయా గ్రంథములో ఆయన లేమంటున్నాడు. మనం లేవాలి ఆయన కోసం. లేచి మనం లేచినట్లయితే ఆయన మహిమను మనం పొందుకునే వాళ్ళంగా ఉంటాం. లెమ్ము తేజరిల్లుము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మహిమ మనలోకి రావాలంటే ఆయన కట్టలని అనుసరించి మనం నడుచుకొని మన హృదయాన్ని ఆయనకు అర్పించుకునే వాళ్ళంగా ఉండాలి. ఆయన మీద మనం ఆధారపడే వాళ్ళంగా ఉండాలి. ఆయన తోటే మనం నడుచుకునే వాళ్ళంగా ఉన్నట్లయితే ఆయన మహిమను మనం పొందుకునే వాళ్ళంగా ఉంటాం. చూడండి, నిర్గమకాండము 15:24-15 చూసుకుందాం. నిర్గమకాండము, మోషా కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషాతో మోషాని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీ కన్నుల ఎదుట కనబడెను. అప్పుడు మోషా ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషా కొండ మీద 40 దినములు ఉండెను. చూసారా, మోషాని దేవుడు పిలిచినప్పుడు, మోషా కొండ ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మింది. దేవుని మహిమ ఆ కొండనంతరు కూడా కమ్మేసింది. యెహోవా మహిమ ఆ కొండ మీదకి వచ్చింది. కొండ మీదకి వచ్చినప్పుడు ఆ కొండ మీద ఎట్లుందంటే ఆ మేఘములో నుండి ఆ మహిమలో నుండి మోషేతో దేవుడు మాట్లాడతాడు. యెహో మహిమ కొండ మీదకి వచ్చినప్పుడు దహించు అగ్ని వలె ఉంది ఆ మహిమ. మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని మహిమ అక్కడ ప్రవేశించింది. ఇజ్రాయేల్ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దేవుని మహిమను వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. దహించు అగ్ని వలె ఆ యొక్క కొండ శిఖరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. మోషా ఆ యెహోవా ఆ యొక్క మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులేదు. అప్పుడు మోషా ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషా ఆ మేఘములో నుంచి కొండ మీదకి ఎక్కాడు. మోషా ఎలా పుట్టాడు? మోషా అసలు ఎవరు? మోషా యొక్క పుట్టుక జీవితం ఏందో మనందరికీ తెలిసిన విషయమే. మోషా మరి చిన్న ప్రాయంలోనే నీళ్ళల్లో దొరికాడు. రాజుగారి కుమార్తెకి దొరికాడు. దొరికినప్పుడు ఆయనకి నీటిలో దొరికాడు కాబట్టి మోషా అని పేరు పెట్టింది. రాజుగారి ఆస్థానంలో రాజుగారి భవనంలో మెరిగాడు మోషా. మోషా ఎడల దేవుని చిత్తం ఉంది. దేవుని కోసం మోషా వాడబడాలి కాబట్టి మోషాని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ మోషాకి దేవుడు స్పష్టంగా ఆయన మహిమతో కొండ మీద కనపడ్డాడు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద మోషాతో మాట్లాడాడు. అగ్నివలే ఇజ్రాయేల్ జనాంగం కన్నుల ఎదుట కనబడను. ఆ మేఘములో ప్రవేశించాడు మోషా. మోషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషా మనలాంటి మనుషుడే. మోషా మనలాంటి మనిషే అయినా కానీ
మోష దేవుని మాటకి లోబడ్డాడు. లోబడి ఆయన మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పినట్లుగా నడిచాడు మోష. చూసారా, మోష గురించి మనం ఆలోచించినట్లయితే మాటకి, దేవుని మాటకి లోబడి దేవుడు చెప్పినట్లుగా నడిచాడు మోష. అందుకే ఆయన మహిమను చూడగలిగాడు. మోష మాటకి, దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ఆయన మహిమను, ఆయన షెకీనాని చూడగలిగాడు. కొండ మీద ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా చూశారు, ఆ యొక్క మహిమను చూశారు. కాబట్టి మరి నిర్గమకాండము 3:2-6 వరకు చదువుకుందాం. నిర్గమకాండంలోనే చూడండి, వాక్యాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము మరి 3:2-6 వరకు చదువుకుందాం. ఒక పొద నడిమిలో అగ్ని జ్వాలల వంటి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెన కానీ పొద కాలిపోలేదు. అగ్ని మండుతుంది కానీ పొద కాలిపో, అట్లా బూడిదవటల్లా చూస్తామన్నాడు మోష. ఏంది వింత, కాలిపోతుంది కానీ బూడిది కావట్లేదు, ఆరిపోవట్లేదు, మండుతానే ఉంది. చూచినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మండుచుండెన కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోష, ఆ పొద ఎలా కాలిపోలేదు, అసలు ఈ వింతేంది, ఈ పొద ఎందుకు కాలిపోవట్లేదు, చూద్దామని చెప్పేసి మోష ఆ పొద దగ్గరికి గబగబా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మోష ఆ పొద కాలిపోలేదు, దేవుడు ఆ పొద నడుము నుండి మోషతో మోష అని అతనితో మాట్లాడుతున్నాడు. అప్పుడు మోష, చిత్తం ప్రభువా అంటున్నాడు. మోష దేవుడు పొద నడుము నుండి మోషతో అతనిని పిలిచినందుకు చిత్తం ప్రభువా అనను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీ నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్పగా మోష తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు స్వయంగా మోషకు కనపడ్డాడు. కనపడ్డప్పుడు ఆయన ముఖాన్ని కప్పుకున్నాడు మోష. దేవుడు చెప్పగా మోష తన ముఖమును కప్పుకున్నాడు, దేవుని వైపు చూడలేకపోయాడు మోష. చూడ విరచను. మరియు యెహోవా ఇట్లనను, నీవు ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితే, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి, ఐగుప్తుకి వెళ్ళి అక్కడ నా ప్రజల్ని నువ్వు విడిపించాలని చెప్పి దేవుడు మోషతో మాట్లాడాడు. దేవుడు మోషతో మాట్లాడినప్పుడు ఆయన వెలుగుని, ఆయన యొక్క ఆ యొక్క శక్తిని ఆ పొద నడుమ మోష చూచాడు. మోషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అగ్ని ఇజ్రాయెల్కి ఏ విధంగా కనబడిందో మోష కూడా ఆ విధంగా అగ్నిని పొదల నుంచి చూశాడు. యెహోవా మహిమని మనం చూడాలంటే, ఆయన మహిమను మనం పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఆయన ఆజ్ఞల్ని, కట్టెలను అనుసరించి ఆయన త్రోవల్లో నడిచే వాళ్ళంగా ఉండాలి. ఆయనలో అంటు కట్టబడి జీవించాలి. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే అది బహుగా ఫలించుద్ది అన్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. కాబట్టి మనం ఆయనలో అంటు కట్టబడి ఉంటే ఆయన మహిమను మనం చూసే వాళ్ళంగా ఉండాలి. వాక్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి, మరి ఇస్రా మోషాతో దేవుడు ఎట్లా మాట్లాడాడు, ఆయన నా తండ్రి దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పేసి దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు. అగ్ని మంటలో నుంచి, ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా, కాబట్టి మోష ముఖము వెలుగుతో నింపబడినప్పుడు, ఆయన మోష తన ముఖాన్ని కప్పుకున్నప్పుడు, ఆయన అగ్నిని చూచినప్పుడు ఆ మోష ముఖం ఎట్టుందంటే వెలుగుతో నింపబడి ఉంది. ఆ కమ్ముకుంది వెలుగంతా, ఆ వెలుగంతా మోషని కమ్ముకుంది పొదలో. ఆయన నడిమిన ముఖం ధరించుకొని మోష ఆ యొక్క వెలుగును ధరించుకొని సాగిలపడ్డాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన ఏర్పరచుకున్న మనుషులతో దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు. ఆయన శకేమిని, ఆయన మహిమను ఆయన పోంచుకుంటాడు. సీనాయి కొండ మీద దేవుని మహిమ దహించు అగ్నిలాగా
కనబడింది, ఆయన మహిమ కనబడింది. మనం కూడా దేవునికి ఇష్టములమైన బిడ్డలముగా మనం జీవించాలి. ఆయన మహిమను మనం పొందుకోవాలంటే, ప్రకటించబడాలంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకునే వాళ్ళంగా ఉండాలి. ఆత్మ కొరకు ఆరాటపడి, ఆత్మ కొరకు మనం ప్రయాసపడి ఆత్మను పొందుకునే వాళ్ళంగా ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడంటున్నాడు కనుక ప్రభువా, మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలంటే ఆయనలో మనం అంటు కట్టుబడి ఆయన కోసం మనం జీవించే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వచ్చింది, ఆయన శక్యము, ఆయన మహిమను మనం పొందుకునే వాళ్ళంగా ఉంటాం. సంఖ్యాకాండము 20:6-8 చూద్దాం. ప్రభు మోషే అహరోనుల సమాజం ఎదుట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడి, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము యొక్క వెళ్ళి సాగిలపడ్డారు. వాళ్ళిద్దరు సాగిలపడి యెహోవా మహిమ వారికి కనబడ్డది. వాళ్ళిద్దరు ఎప్పుడైతే సాగిలపడ్డారో అప్పుడు వాళ్ళ మహిమ, ఆయన మహిమ, ఆయన దగ్గర మనం సాగిలపడే వాళ్ళంగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఆయన దగ్గర మనం సాగిలపడే వాళ్ళంగా ఉంటే అప్పుడు ఆయన మహిమ మనకి కనబడుద్ది. మోషే అహరోనులు ఏ విధంగా సాగిలపడ్డారు అంతటా యెహోవా మోషేకి ఇలాగ జలవిచ్చాడు. అప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు ప్రభు, నీవు నీ కర్రను తీసుకొని, నీవు నీ సహోదరుని అహరోను ఈ సమాజము పోగు చేసుకొని వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లునిచ్చును. బండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. దేవుని నువ్వు ఎరిగినట్లయితే దేవుడు ఎక్కడి నుంచైనా నీళ్ళు ఇస్తాడు. ఏ విషయమైనా ఆయన సహాయం చేస్తాడు. నీకు ఎటువంటి సమస్య అయినా ప్రభువు తీసివేస్తాడు. ఎందుకు? ఆయన దగ్గర మనం సాగిలపడాలి. అహరోను మోషేలు ఏ విధంగా సాగిలపడ్డారో ఆ విధంగా మనం సాగిలపడితే మన సమస్యలని దేవుడు తీసివేస్తాడు. నీకు ఎటువంటి రోగం కానీ ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే అది వెళ్ళిపోతుంది. మన దేవుడు గొప్ప దేవుడు. బండలో నుంచి కూడా నీళ్ళు ఇచ్చే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మోషే అహరోను సాగిలపడ్డప్పుడు ఆ బండలో నుంచి దేవుడు నీళ్లు అనుగ్రహించాడు, నీళ్లునిచ్చు. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పి సమాజం ఎదుట పశువులంతా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులో ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినడు. చూసారా, ఇజ్రాయేల్ జనాంగం ఎదుట ఇన్ని అద్భుత కాలు ఆశ్చర్యకార్యములు చేసినప్పటికీ వాళ్ళు దేవునికి లోబడలేకపోయారు. దేవుణ్ణి ఎరగకుండా, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా దేవునికి విరోధమైన పనులు చేశారు. కాబట్టి వాళ్ళందరూ ఆకులు రాలినట్టు రాలిపోయారు. దేవుని మాటకు లోబడలేకపోయారు. వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చితే వాళ్ళు కన్నులారా అన్ని చూసి తిని కూడా వాళ్ళు ద్రోహుల్లాగా మారిపోయారు. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడాక నమ్మిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు ప్రభు. చూసారా, చూడకుండానే నమ్మి దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎంతో ధన్యులు. ఆ యొక్క బండలో నుంచి దేవుడు వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు. సంఖ్యాకాండము 14 చూడండి, వాక్యాన్ని గమనించినట్లయితే సంఖ్యాకాండము 14:22-24 చదువుకుందాం. నేను ఐగుప్తులో అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, ఆయన మహిమను చూశారు, ఈ పది మారులు నా మాట వినక నన్ను శోధించిరి. మాట వినకుండా శోధిస్తున్నారు. కాగా వారి పితరుల ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమున్న వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిలో ప్రవేశించ ఎవ్వరు కూడా ఆయన దేశంలోకి ప్రవేశించడా అనానలోకి వాళ్ళు చూడరు. సేవకుడైన కాలేబు నుంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. కాలేబు ఒక్కడే ఆ యొక్క దేశంలో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన ఉన్నాడు కాబట్టి కాలేబు ప్రవేశపెట్టేదను అన్నాడు దేవుడు. కాలేబుని ప్రవేశపెడతాను. దేవుని మహిమను, దేవుని కార్యాలన్నీ చూసి కూడా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవేశించారు. ఆకులు రాలినట్టు వాళ్ళు రాలిపోయారు. చూసారా, ఆయన్ని మరి ఆయన మాటల్ని ఆయన్ని మనం అనుసరించి నడిస్తే ఆయన మహిమను మనం కూడా పొందుకునే వాళ్ళంగా ఉంటాం. మహిమ కొరకు మనం కనిపెట్టే వాళ్ళంగా ఉండాలి. ఆయన మహిమ కొరకు మనం కనిపెట్టే వాళ్ళంగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో చూడండి, ఎస్తేరు 3:8 చూడండి, ఒక మాటను మనం చూసుకుందాం.
అహశ్వరేష్తో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందును జనులలో ఒక జాతి వారు చేరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞల గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనము కాదు అని చెబుతున్నాడు. చూడండి, ఈ జనమంట వినే జనం కాదు. ఎవరంటున్నారు? హామాన్ అంటున్నాడు, అహశ్వరు రాజుగారితో అంటున్నాడు. మన రాజ్యంలో ఒక జనం ఉన్నారయ్యా, వాళ్ళు మన మాట వినరు, వాళ్ళ విధులన్నీ వేరుగున్నాయి, వాళ్ళ ప్రవర్తన వాళ్ళ విధులు వేరుగున్నాయి, వాళ్ళు వినే మనుషులే కాదు. మన సంస్థానంలో ఉన్నారు వాళ్ళని, వాళ్ళని చూసినప్పుడు హామానికి కోపం వస్తుంది. హామాను వాళ్ళని గురించి రాజుగారికి చెప్తున్నాడు, మన రాష్ట్రాలు మన రాజ్యంలో ఉన్నారాళ్ళు, 24 సంస్థానంలో ఉన్నారు వీళ్ళు, వీళ్ళు మన విధులకి వేరుగా ఉంటున్నారు, వీళ్ళు మన మాట వినేవాళ్ళు కాదు, జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయంట. సకల జనుల విధులకి వారి విధులకి వేరుగున్నాయి. ఎందుకు వేరుగున్నాయి? వాళ్ళ ఆజ్ఞలు దేవుని కట్టడల్ని అనుసరించి దేవుని కొరకు జీవించే వాళ్ళు ఉన్నారు. లోక సంబంధమైన విషయాలు వాళ్ళు అనుసరించరు. దేవుని కొరకు విధేయత కలిగి దేవుని మార్గంలో నడిచేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అస్సలు వినరన్నమాట. అయితే ఈ రాజ్యంలో మరి హామాను వాళ్ళ మీద పగబట్టి రాజుగారికి సాడీలు చెబుతున్నాడు. వాళ్ళు వాళ్ళు మనకు వినరండి, వాళ్ళు వినరు అంటున్నాడు. ఎందుకు వినరు? దేవుని కొరకు, దేవుని ఆజ్ఞల కొరకు, దేవుని కొరకు, దేవుని కట్టలు అనుసరించే జనం వాళ్ళు, వాళ్ళు వినరు. కాబట్టి వారు రాజు యొక్క ఆజ్ఞలు కనుకొనరు, గైకొనరు. రాజుగారు చెప్పినా కానీ మేము వినము అంటారు. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి చూడండి, మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల్ని రాజు ఆ ప్రార్థనలో ఉంటామో, దేవుడు మనం ఆయన మహిమను మనకి ఉదయింపజేస్తాడు. మరి ఆ విధంగా మనము జీవించే వాళ్ళంగా ఉండాలి. దేవుని కొరకు బ్రతికే వాళ్ళంగా, ఆయన మహిమను పొందుకునే వాళ్ళంగా మనము ఉండాలి. చూడండి, మరి ఎస్తేరు ఏ విధంగా ప్రార్థనలో ఉండి ఆ యొక్క జనం కొరకు ఏ విధంగా 3 రోజులు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యొక్క జనం కొరకు చేసినప్పుడు ఆ యొక్క యూదుల్ని ఆయన విడిపించింది. ఎస్తేరు 3 రోజులు చెలికత్తలతో కూర్చొని ప్రార్థనలో ఉంది. చక్కగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని దేవుడు రక్షించి కాపాడాడు, యూదుల్ని. దేవుని కోపము మరి ఆయన విధులను మనం నడిచినప్పుడు ఆయన కోపం మన మీదకి రాకుండా ఆయనకు మనం విడుదల కలుగు చేస్తాడు. ఆ యూదుల్ని దేవుడు కాపాడాడు ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు. ఏ విధమైన ప్రార్థన చేసింది ఎస్తేరు? ఆమె ఉపవాసం ఉండి చెలికలతో ప్రార్థన చేసినప్పుడు యూదులకి విడుదల కలిగింది. కాబట్టి ఆయన మహిమను మనం పొందుకోవాలంటే, దేవుని రాజ్యంలో చేరాలంటే మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి. మరి అపోస్తల కార్యములు చూడండి, 22:8-11 వరకు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 22, అపోస్తల కార్యాలు 22:8 చదువుకుందాం. అందుకు నేను, ప్రభా నీవెవడవు అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసుని అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. సౌలు జీవితం ఎలాగుంది? సౌలు భయంకరమైన మనిషి. ప్రార్థన చేసే వాళ్ళని బ్రతకనీయుడు. చంపేయటం, కొట్టేయటం, వాళ్ళని భయంకరంగా కొట్టడం, చంపటం వాళ్ళు చేస్తున్నాడు. దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు సౌలు గుర్రాల మీద. మరి వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని వెళ్తా ఉన్నాడు. దేవుడు సౌలుని దర్శించాడు. దర్శించినప్పుడు ఆ యొక్క మహిమ చూస్తున్నాడు. చూశారా ఇక్కడ? అందుకు నేను, ప్రభా నీవెవడవని అడిగాడు. అడిగినప్పుడు నజరేయుడగు యేసుని అని చెప్తున్నాడు. నజరేయుడగ యేసుని అని ఆయన చెప్తున్నాడు. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచరు కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వాను వినలేదు. సౌలుతో ఉన్న వాళ్ళందరూ ఆ వెలుగును చూశారు. అయితే ఈయన చూడలేకపోయాడు.
సౌలు. సౌలు వెలుగును చూడలేదు కానీ ఆయన స్వరాన్ని విన్నాడు. చూసారా, దేవుని స్వరాన్ని సౌలు విన్నాడు. సౌలు విని ఆయన కళ్ళు పోయినాయి, కళ్ళు పోయి గ్రుడ్డివాడుగైపోయి ఆయన తర్వాత దేవుణ్ణి అనుసరించి దేవునిలో ఉండి దేవుని కొరకు జీవించాడు, దేవుని కొరకు అతసాక్షి అయిపోయాడు. దేవుని విషయాల్లో ఆయన సౌలు పౌలుగా మరి ఒక అపోస్తలుడుగా దేవుని సేవ చేశాడు. ఎంత చేశాడంటే ఎన్నో దెబ్బలు కొట్టారు. ఇప్పుడైతే ఆయన మహిమను మనం చూస్తామో మన జీవితం మార్చబడుద్ది. కాబట్టి మనం ఆ మహిమను చూసేవాళ్ళంగా ఉండాలి. 1 తిమోతి 4:8 చూసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4:8 చూసుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును. ఈ శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే, కానీ దైవభక్తి ఇప్పటికీ జీవం విషయంలోనూ రాబో విషయంలోనూ వాగ్దానంతో కూడినదైన అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. చూసారా, దైవభక్తి విషయంలో దైవ జీవముతో రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ శరీర సంబంధమైన కొంతకాలమే మనం ఏడ బతికేది, తర్వాత మనం చనిపోతాం. అయితే శరీర సంబంధమైన విషయాలు కాదు, కానీ మనం ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టి దేవుని కొరకు జీవించే వాళ్ళంగా ఉండాలి. ఉండినప్పుడు మనం ఆయన మహిమను మనము చూస్తాం. మోషా ఏ విధంగా మహిమను చూశాడు, కాబట్టి ఆయన మహిమను ఏ విధంగా మనం పొందుకోవాలంటే పరిపూర్ణతలోకి పరిశుద్ధతలోకి మనం ఉండాల. ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకోవాలి. పరిపూర్ణంగా మనం ఆయనతో ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, ఆ విధంగా ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా మనం ఆరాధించే వాళ్ళం ఉన్నప్పుడు ఆయన మహిమను మనం చూడగలిగిన వాళ్ళంగా ఉంటాం. ఈ రోజుల్లో మరి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. మరి దేవుణ్ణి నమ్ముకొని ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనం వెళ్ళవెళ్ళ ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. సమయాన్ని బాధించకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానంతో నడుచుకొని మరి ప్రార్థన పూర్లుగా మనం జీవించాలి. ఈ నూతన సంవత్సరంలో ఇంకా సమయం లేదు, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనం ప్రార్థన చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు లోకంలో అందరూ కూడా మరి యవనస్తులు మరీ భయంకరంగా ఉంటున్నారు. ఈ సెల్ ఫోన్లు తీసుకుంటా వాళ్ళు పొద్దుగూకుల సమయం అంతా సెల్ ఫోన్లోనే చేస్తున్నారు కాబట్టి ఆ సెల్ ఫోన్లు తీసేసి యవనస్తుల కొరకు, అందరి కొరకు, రాజుల కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళంగా ఉండాలని దేవుని పేరట కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినముల ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీ వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజలందరూ కూడా ప్రభా ఈ వాక్యాన్ని విని రక్షణ పొందుటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ ముట్టని తాకండి, స్వస్థపరచండి. ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళకి రక్షణ దయచేయండి. ప్రభా ఈ వాక్యం విన్న వాళ్ళందరికీ నీరు కట్టి ఫలింపజేయండి. ప్రభా మీరే కృప చూపించి అయ్యా నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపాటు కలిగజేసి మేము ఎదురు చూసేవాళ్ళంగా మమ్మల్ని బలపరిచి సహాయం చేయవల్లని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా గొప్ప పరమతండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యం విన్నారు కదా. ఈ వాక్యము వినుట వలన మీరు బలపడ్డారని విశ్వసిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం మా ఫోన్ నెంబర్ 8897194858